అయోధ్యలో ఘనంగా జరిగిన రామాలయ భూమి పూజ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ ఇజ్రాయెల్ బీరూట్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం 70 మంది మృతి కరోనా కారణంగా తిరుపతిలో లాక్డౌన్ పొడిగింపు వందల ఏళ్ల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ అన్నారు రామాలయానికి భూమి పూజ అనంతరం మాట్లాడిన ఆయన జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయని దేశమంతా రామమయం అయ్యిందని అన్నారు దేశ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని కోట్ల మందికి రామాలయ ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు మరియు రామకోటయ్య మాట్లాడుతూ అయోధ్యరామ మందిర నిర్మాణం గురించి వేలాది మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు ఎన్నో సంవత్సరాలుగా విభేదాలు ఉన్న ఈ రామ మందిర నిర్మాణం అందరికీ ఆమోక్యకరంగా ఒక్క నెత్తురు చుక్క కూడా చిందించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర విభేదాన్ని పరిష్కరించి నేడు భూమి పూజ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో శివాజీ బుద్ధరాజు రవీందర్ రెడ్డి నవీన్ జనార్దన్ పరశురామరాజు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆగస్టు 5వ తారీఖు ప్రపంచమంతా గుర్తుంచుకునే రోజు ఇది కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి ఏ వర్గానికి సంబంధం లేనటువంటి విషయం మొత్తం యావత్తు జాతి తెలుగు జాతే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆగస్టు 5వ తారీఖు ఒక చాలా ప్రముఖమైన రోజు ఎందుకంటే ఎన్నో శతాబ్దాల నుంచి ఈ రామ మందిర నిర్మాణం గురించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఆశలు మాత్రం అట్లాగే మిగిలి ఉన్నాయి అది ఈ రోజు సఫలం కావటం అనేది అందరి అదృష్టం ఈరోజు ఈ మధ్యాహ్నము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి చేతుల మీద అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగత్ వారు సన్నిధంలో అందరూ కూడా భారతదేశం మొత్తము కూడా వీక్షించే ఇవాళ కార్యక్రమం అటువంటి కార్యక్రమంలో బాగా జరగాలి ఆ కార్యక్రమం అనే ఉద్దేశంతో మేము ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ కోవిడ్ రూల్స్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చి దివ్యంగా ఈరోజు కార్యక్రమం జరగాలని పూజలు నిర్వహించడం జరిగింది యావత్ మానవాళికి కూడా ఇది ఒక అదృష్టమైన రోజుగా మనం పేర్కొనవచ్చు శ్రీరాములు వారు ఆదర్శప్రాయంగా ఉన్నారో అలాంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరే రోజు వచ్చింది దరిదాపు 7000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి రాములు వారు ప్రపంచానికి ఆదర్శప్రాయులుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కలలు కన్నటువంటి రామరాజ్యాన్ని నిర్మించినటువంటి ఎవరైతే ఇవాళ ప్రధానమంత్రి గారు ఉన్నారో వారి చేతుల మీదుగా ఇవాళ రామ మందిరం జరుగుతుందంటే రెండు నెరవేరుతున్నాయి ఒకటేంటంటే రామరాజ్యం అదేవిధంగా రామరాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో అదేవిధంగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ప్రపంచంలో అద్భుతమైనటువంటి రీతిలో చేస్తున్నారు దానికి ఎవరైతే కలలు కన్నారో హిందూ మత స్థాపన కోసం కళ్ళగనటువంటి వ్యక్తులందరూ కూడా ఇందాక పెద్దలు చెప్పారు సాధు సంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచంలో వాళ్ళందరి యొక్క ఆనందంగా ఆనందించేటువంటి రోజు ఏర్పడింది ఇది ప్రతిరోజు జరిపే పండగలన్నిటికంటే కూడా విభిన్నంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 5వ తారీఖున పండగ జరుపుకునేటువంటి రోజుగా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చూసేటువంటి విధంగా దీనికి మతాలు కులాలతో సంబంధం లేకుండా అందరూ కూడా చేసే విధంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విధానంలో రాములు వారి యొక్క గుడి నిర్మాణం జరుగుతుంది ఇది మన తరాలకి భావితరాలకి మన మనవాళ్ళకి ముని మనవాళ్ళకి రాబోయే 100 తరాల వాళ్ళకి కూడా ఇది ఒక బ్రహ్మాండమైన విధానంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ఇవాళ జరిపినటువంటి ఎవరైతే కార్యక్రమాన్ని చేసినటువంటి మిత్రులు ఉన్నారో వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క గుండెలో నిలిచిపోయే రామనామ స్మరణలో భాగంగా నేడు గాజువాక పాతకన్నవాణి పాలెం ప్రాంతంలో వందేళ్ల కాలం నాటి రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆలయ ముఖద్వారాలకు శంకుస్థాపన చేశారు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత కరణంరెడ్డి నరసింగరావు ఆర్థిక సాయంతో ఏకశిల రాతి ద్వార బంధాలు ఏర్పాటు చేసి ద్వారాన్ని నిలిపారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముని జన్మస్థానం
స్థలం అయిన అయోధ్యలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరామ మందిరానికి భూమి పూజ చేస్తున్న అతి పవిత్ర రోజున ఇక్కడ కూడా స్వామివారి ఆలయానికి ద్వార పూజ జరగడం చాలా సంతోషకర విషయం అని అన్నారు. స్వామివారి దయ వల్ల ఆలయ పనులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఆలయం పూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శిరసపల్లి అప్పారు, గొంతిన దేముడు, కరణం రామకృష్ణ, ఇసుకపల్లి సత్యనారాయణరాజు, అప్పల సూరి, సాలపు రాము తదితరులు పాల్గొన్నారు. చాలా పర్వదినం, ఎందుకంటే 490 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ రామ జన్మభూమి అయోధ్యలో మరి రామ మందిరం భూమి పూజ కూడా ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. దానికి కాశీ నుంచి 5 వేద పండితులు, అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి స్వామీజీలు, గురుజీలు అందరూ వెళ్ళి పూజలో పాల్గొంటున్నారు. మరి ఇన్ని 100 సంవత్సరాల కళ నెరవేర్చినటువంటి మన భారత ప్రధాని శ్రీ మోదీ గారికి, ఎల్కే పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎల్కే అద్వానీ గారికి ప్రత్యేకమైన పాదాభివందన తెలియజేసుకుంటూ, ఇదే రోజు మా పాత కర్ణవరపాలెం రామాలయానికి కూడా 100 ఏళ్ళ చరిత్ర ఉంది. మరి పూర్వీకులు గతంలో ఎప్పుడో కట్టించారు, అది శిథిలావస్థకు రావడంతో మా పాత కర్ణవరపాలెం గ్రామ కమిటీ పెద్దలు శిరసపల్లి అప్పారావు గారు, గొంతిన దేవుడి గారు, ఇసుకపల్లి సత్యనారాయణరాజు గారు, మన కర్ణం రామకృష్ణ గారు, సాలాపు రాము గారు, మడగల కన్నయ్య గారు, సుధమల నరసింహరావు గారు అందరూ కలిసి, గ్రామ కమిటీ పెద్దలు అందరూ కలిసి ఆలయాన్ని నూతనంగా నిర్మిద్దాం అనుకున్నాం. మరి అందులో భాగంగా 1 ఇయర్ క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కావడంతో ద్వారబంధాలు ఈరోజు అమర్చడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వేద పండితుల సమక్షంలో. మరి ఈ కార్యక్రమంలో మా గ్రామ పెద్దలు అందరూ కూడా తలో 2 లక్షల రూపాయల చొప్పున వేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి విగ్రహదాత మన రాజుగారు, అదేవిధంగా ధ్వజస్తంభానికి ఆకులు అప్పసూరి గారు ఇచ్చారు. మరి టైల్స్ని అయితే సాలాపు రాము గారు ఇచ్చారు, చిన్నగారు, ఇలాగా రామారావు గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి శ్రీరామచంద్రుడి గురించి చెప్పాలంటే ఆయన పాలనలో ప్రజలంతా ఎంతో సుఖశాంతులతో ఉండేవారు, ఒకే మాట ఒకే బాణం, ఆయన మాటకి తిరగలేదు, ఆయన మాట శాసనం. అంత గొప్ప దేవుణ్ణి పూజలో పాల్గొనడం మా పూర్వజులను సుకృతంగా కోరుకుంటున్నాం. మరి గత 12 ఏళ్ళుగా ఇక్కడ కళ్యాణంలో కూడా మా దంపతులు, రాజుగారి దంపతులు, అప్పరాగారి దంపతులు కూర్చుంటున్నాం. మరి ఇంకా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు 5000 మంది భక్తులు వస్తారు. అందరికీ అన్న సమారాధన కూడా మరి గ్రామ కమిటీ తరపున చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఆలయాలు చాలా చక్కగా మరి కట్టిస్తున్నటువంటి శిల్పి పెద్దలు శ్రీనిగారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవనీయులు శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి పిలుపు మేరకు ఈరోజు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ మరి అయోధ్యలో శ్రీరామ మందిరం భూమి పూజ గౌరవ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పూజ నిర్వహిస్తున్నారు కాబట్టి నేను దీపావళిగా మనం అందరూ గుర్తించుకుంటూ పరిపూర్ణానంద స్వామీజీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో 9 దీపాలు వెలిగించి మరి సమైక్యతను చాటి చెప్పాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఎన్నో ఏళ్ల కళ, మరి మన భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ గారు మరి దేశమంతటా అప్పుడు రామ మందిర నిర్మాణం కోసం కష్టపడి తిరిగినారు. అదేవిధంగా ప్రధాని శ్రీ మోదీ గారు అతి తక్కువ టైంలో 100 ఏళ్ల సమస్యను పరిష్కరించి ఎవరిని నొప్పించకుండా అందరి సమ్మతితో ఈరోజు మరి అయోధ్యలో భూమి పూజ నిర్వహించడం అనేది చారిత్రాత్మక గొప్ప విజయమని మనం అందరం భావించాలి. మరి ఈ కార్యక్రమంలో మా రాజువాక నియోజకవర్గంలో పాత కర్ణపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రామాలయంలో మా 100 ఏళ్ల చరిత్ర గల ఈ రామాలయంలో కూడా ఈరోజు ద్వారబంధం, ఏకశిలా ద్వారబంధం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా టెస్టుల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ఒక వీడియో ద్వారా తెలియజేశారు. జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని డాక్టర్స్ చెప్పినట్లు వీడియోలో తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్య విషయంపై ఎవరూ భయపడనక్కర్లేదని ఆయన సదరు వీడియో ద్వారా తెలియజేశారు. తనకు ఎవరూ ఫోన్ చేయవద్దని, డాక్టర్స్ తనకు రెస్ట్కు అవసరమని సూచించినట్లు వివరించారు.
Hi everyone, this is SP Balasubramanian. Since 2-3 days I was having a little discomfort. Discomfort means this chest congestion, which for a singer it is nonsense. Phlegm forming and then cold and fever, on and off fever. These three things, but otherwise I didn't have any problem. But I didn't want to take it easy, so I went to the hospital and checked. And they said it's just a very mild, positive of corona. You can stay home and self-quarantine yourself and take these medications, you will be all right. But I didn't want to do that. It's very tough at the place with all the family. They can't leave you alone. They are very concerned. So I got and admitted in the hospital. All my friends are here. They are taking good care of me. I am in good hands. And I have good health. Nobody has to worry about this one. So please don't bother to call me to find out how I am. I am perfectly all right, excepting the cold and fever. Even the fever has subsided. In 2 days, I'll be discharged and I'll be home. Thanks for the concern. Lots of people are calling me. I could not attend so many calls. I have come here mostly to take rest so that there won't be any disturbance to me and take the medication. Okay? Thank you so much for your concern. And please don't bother calling me. I am fine. I'll be fine. Thank you. 2020 తెచ్చిన బేబత్సం అంతా ఇంత కాదు. ఒక పక్క కరోనా కోరలు ప్రపంచం నలిగిపోతుంటే మరోపక్క వరుస ప్రమాదాలు భవిష్యత్తుపై ఆశ వదులుకునేలా చేస్తున్నాయి. ప్రమాదపు అంచుల్లో ప్రపంచం వణికిపోతుంది. మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసే ఈ పరిస్థితులకు కారణం ఎవరు? ఎటు చూసినా అంధకారం అల్లుకున్నట్లు ప్రస్తుత పరిస్థితులు తలపిస్తున్నాయి. అందులో భాగంగా లెబనాన్ రాజధాని బెయిరూట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో 70 మందికి పైగా చనిపోగా 4,000 మంది పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. పేలుడు దాటికి పలు ఇళ్ల ధ్వంసం కాగా ఒక్కసారిగా భూమి కంపించినంతగా ప్రమాద తీవ్రత ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరోనాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ కన్నుమూశారు. ఆయనకు 88 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్గా తేలడంతో పూణేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో చికిత్స పొందుతున్న ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశారు. లూథర్ జిల్లా సింగ్ నగరానికి చెందిన పాటిల్ 1985 జూన్ నుంచి మార్చి 1986 వరకు సీఎంగా పనిచేశారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.
జిల్లాలో రోజు రోజుకు కరోనా తీవ్రత అధికమవుతోంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు లాక్డౌన్ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉండేదని, ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాక కరోనా లక్షణాలు లేని వారు పరీక్షలకు రావద్దని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. విజయనగరం జిల్లా బలిజపేట మండల కేంద్రంలో ఉన్న 4 ప్రభుత్వ వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే ఒక పక్క దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం వైన్ షాపులు తెరిచి కరోనా వ్యాధి విస్తరించడానికి కారణం అవుతుందని అక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుకు బానిసైన వారిని అలుసుగా తీసుకుని వారు అడుగుతున్న బ్రాండ్పై ఎక్కువ ధర చెప్పి మద్యం షాపు యజమానులు అమ్ముకుంటున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో తాగక పోతే ఉండలేము అన్న మందుబాబులను నిలువ దోపిడీ చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇకపోతే కరోనా సమయంలో వైన్ షాపుల ఎదుట సామాజిక దూరం లేకపోవడం, మాస్కులు ధరించకపోవడం, కనీసం వైన్ షాప్ దగ్గర ఒక కానిస్టేబుల్ కూడా లేకపోవడం ఇక్కడ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని, కనుక ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని మండల సిపిఎం నాయకులు ప్రజలు కోరుతున్నారు. చీప్ లిక్కర్ అని చెప్పేసి దీన్ని అంటారు. దీని రేటు వాస్తవ ధర, ప్రభుత్వం నిర్ణయించిన ధర, ఎంఆర్పి ధర 180 రూపాయలు. ప్రజలందరూ కూడా ఎక్కువగా తక్కువ వస్తుందని చెప్పి ఎక్కువ మంది కొనుక్కొని తాగేది ఈ బ్రాండే. ఈ బ్రాండ్ ఈ వైన్ షాపుల్లో, ప్రభుత్వ వైన్ షాపుల్లో ఇంతవరకు అమ్మడం లేదు. ఎవరైతే బ్రోకర్లు ఉంటారో, ఎవరైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తారో వాళ్ళకి 50, 100 సీసాలు చేసాక 10 రూపాయలు కమిషన్ చెప్పిన ఈ వైట్ షాపులు ఇవ్వడం, బయటకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళెవ్వరు కూడా అడిగిన కూడా సీసా లేవని చెప్తున్నారు. మరి ఇప్పుడు సీసా ఇతను గొడవ పెడితే 180 రూపాయలకు ఇచ్చారు. లేకపోతే బయట బ్లాక్ నమ్ముకున్నటువంటి వాళ్ళకి 10 రూపాయల కమిషన్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే ఏర్పాటు చేసిందో, వైన్ షాపు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వైన్ షాప్ వాలంటీర్లు నమ్ముకోవడం జరుగుతుంది. ఈ 180 రూపాయలకు వచ్చినటువంటి బ్రాండ్ ఇక్కడ దొరకదు. కానీ ఇక్కడ యథేచ్ఛగా 10-15 బెల్ట్ షాపులు ఉన్నాయి. 10-15 బెల్ట్ షాపులు ఎప్పుడు ఇప్పుడుగా దొరుకుతుంది. మరి అక్కడికి ఎలా వెళ్తుంది, అక్కడికి ఎన్ని సీసాలు ఎలా గౌరవిస్తున్నారు? అంతే ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ అమ్ముతున్నటువంటి సేల్స్ మ్యాన్లు అందిస్తారు. అందుకని దీనిపైన ఎక్సైజ్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ బ్రాండ్ అందుబాటులో ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఆవేదన. కనీసం కరోనా టైంలో ఇక్కడ సామాజిక దూరం కూడా పాటించడం లేదు. కనీసం ఇక్కడ పోలీసులు కూడా, కానిస్టేబుల్ కూడా ఎవరు కూడా ఇక్కడ నియంత్రించడం లేదు, సామాజిక దూరం లేదు. మరి ఒక పక్క ఇక్కడ లాక్డౌన్ చేస్తామని గవర్నమెంట్ పోలీసులు చెప్తున్నారు. మరి లాక్డౌన్ ఇక్కడ ఎక్కడ అమలు చేస్తున్నట్టు, మరి కరోనా విజృంభిస్తా, కరోనా రాదా? అందుకని చెప్పి ప్రభుత్వం వైన్ షాపుని మధ్య అండి ఆదాయ వనరుగా చూడడం ఒక తప్పు. అందుకని కరోనా కట్టడైనంత వరకు వైన్ షాపులైన ముయ్యండి. లేకపోతే ప్రజల్లో సామాజిక దూరం పాటించే విధంగా ప్రజలందరికీ ఈ బ్రాండ్ కారు చౌక దొరుకుతుంది తప్ప అందరూ ఇదే అడుగుతున్నారు. అందుకని ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టి ఈ మందుబాబులు కోరిక తీర్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయోధ్యలో ఘనంగా జరిగిన రామాలయ భూమి పూజ. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్. ఇజ్రాయిల్ బీరూట్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం, 70 మంది మృతి. కరోనా కారణంగా తిరుపతిలో లాక్డౌన్ పొడిగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.